ఈ యాప్ అనేది మా ఎంత అవసరమో ఎంత ఇంపార్టెంట్ అన్నది బహుశా మహిళా పోలీసులుగా ఉన్న మనకు తెలుసు, వాలంటీర్లుగా అవగాహన ఉన్న చాలామందికి కూడా బాగా తెలిసే ఉంటుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ యాప్ వల్ల జరిగే మంచి ఏమిటి అన్నది మనం అంబాసిడర్లుగా ప్రతి ఇంటికి తలుపు తట్టి ప్రతి ఇంటికి కూడా చెప్పాల్సిన అవసరం ఉన్న సందర్భం ఇది. ఇది ఎందుకు ఇంతగా ఇన్సిస్ట్ చేసి చెప్తున్నాను అని అంటే కూడా కారణం ఏంటంటే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర. ఈ మధ్యకాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే మనసుకు చాలా కలిసివేసింది కూడా సంఘటన. అంటే ఒక అమ్మాయి వాట్ ఎవర్ ద టైమింగ్ మైట్ బి బయటికి వెళ్ళినప్పుడు, ఆ బయటికి మనం వెళ్ళినప్పుడు అనుకోకుండా ఏదైనా సంభవించినప్పుడు అది ఎవరికీ చెప్పలేని పరిస్థితిలో, చెప్పలేని జనసందోహం లేని సిచ్యువేషన్ అయితే వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నదానికి నిదర్శనం ఆ ఘటన. అటువంటి పరిస్థితుల్లో మనం దీన్ని ఆపగలిగేది ఎలా అన్న ఆలోచన నుంచి దిశ యాప్ అన్నది మనం డెవలప్ చేశాం. డెవలప్ చేసిన ఈ దిశ యాప్ను ఎంత ఎక్కువ డౌన్లోడ్ చేయించగలిగితే అంత ఎక్కువగా మనం అక్కచెల్లెమ్మలకు మనం సహాయం చేయించగలిగే తోడుగా నిలబడే పరిస్థితి వస్తుంది. ఈ యాప్ కూడా ఇన్ఫ్యాక్ట్ దిస్ యాప్ 4 అవార్డులను కూడా సంపాదించిన యాప్ ఇది. ఎంత దేశవ్యాప్తంగా కూడా ఇట్ ఇస్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారు చేసిన ఈ యాప్ను ఇప్పటికే దేశంలో కూడా 4 అవార్డులు సంపాదించుకుంది. సోఫార్ అప్రాక్సిమేట్లీ 17 లక్షల డౌన్లోడ్స్ ఈ యాప్లో జరిగాయి. కానీ దీంట్లో మన ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మ హూమ్ సో ఎవర్ ఇస్ క్యారీయింగ్ అ సెల్ ఫోన్, ఒక స్మార్ట్ ఫోన్ ఎవరైతే క్యారీ చేస్తూ ఉన్నారో ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లో దిస్ షుడ్ బి డౌన్లోడెడ్. మై ప్రిజంప్షన్ ఇస్ అప్రాక్సిమేట్లీ కనీసం అంటే 1 కోటి పైన అక్క చెల్లెమ్మల సెల్ ఫోన్లలో ఖచ్చితంగా ఇది ఉండేట్టుగా ఒక డ్రైవ్ కింద తీసుకుంటా ఉన్నాం. ఈ యాప్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ కూడా ఏమిటి అనంటే ఈ యాప్ మనం డౌన్లోడ్ చేసిన వెంటనే మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అన్నయ్య మీకు తోడుగా ఉన్నట్టుగానే భావించవచ్చు. ఎందుకనంటే మనకేదైనా జరిగినప్పుడు అనుకోని విధంగా ఏదైనా జరిగినప్పుడు ఒక SOS బటన్ ఈ యాప్ ద్వారా మనకు వస్తుంది. ఆ SOS బటన్ నొక్కిన వెంటనే పోలీసులు వెంటనే మీ దగ్గరికి నిమిషాల్లో వచ్చేస్తారు. ఫస్ట్ మీకు ఫోన్ చేస్తారు, మీ ఫోన్ గనా మీరు గనా ఎత్తకపోతే దట్ మీన్స్ మీరు డిస్ట్రెస్లో ఉన్నారని. ఎత్తి అంత బాగా అయింది పొరపాటు నొక్కాను అని అంటే రారు, బట్ ఎత్తకపోతే ఖచ్చితంగా వితిన్ మినిట్స్ మీ దగ్గరికి వచ్చి మీకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే ఈ యాప్ ద్వారా మీరు ఎక్కడ ఉన్నారు, మీ లొకేషన్ ఎక్కడిది, మీరు ఎక్కడున్నారు అనే సమాచారం నేరుగా పోలీసులు కంట్రోల్ రూమ్లోకి పోతుంది, కంట్రోల్ రూమ్ నుంచి పోలీస్ స్టేషన్కి పోతుంది, పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా మీ దగ్గరికి వచ్చే ఒక పటిష్టమైన ఒక కార్యాచరణ వ్యవస్థ క్రియేట్ చేశాం. దాదాపుగా 900 మొబైల్ పాట్రోలింగ్ 2-వీలర్స్ కూడా ఈ మధ్యకాలంలోనే లాంచ్ చేశాం. ఈ వారంలో ఇంకా పాట్రోలింగ్కు సంబంధించిన పోలీస్ స్టేషన్స్కు సంబంధించి పాట్రోలింగ్ పెంచేదానికోసం ఇంకా వెహికల్స్ని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ వెహికల్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా బటన్ నొక్కినా కానీ పనిచేస్తుంది. బటన్ నొక్కే టైం లేదనుకో అప్పుడు ఊరికి ఫోన్ ఎక్కితే షేక్ చేసినా చాలు, షేక్ చేసిన వెంటనే కూడా వెంటనే మెసేజ్ పోలీస్ కంట్రోల్ రూమ్లోకి పోతుంది, అక్కడి నుంచి మీకు ఫోన్ వస్తుంది. ఫోన్లో మీరు రెస్పాండ్ కాలేదంటే దాని అర్థం మీరు ఆపదలో ఉన్నారు అని చెప్పి వెంటనే మీ దగ్గరికి వచ్చేసే కార్యక్రమం జరుగుతుంది. అదే మీరు కనుక రెస్పాండ్ అయ్యి అంతా బాగున్నాము పొరపాటున షేక్ అయ్యింది అని అంటే దే విల్ నాట్ కమ్, మళ్ళీ రాను. అలా చెప్పలేదనుకో, ఫోన్ ఎత్తలేని పరిస్థితి ఉండి ఎత్తలేకపోతే వెంటనే పోలీసులు వచ్చేస్తారు. సో ఈ రకంగా మనం ఎక్కడికి పోయినా
ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఒక ఫోన్ అన్నది మన దగ్గర ఉంటే ఆ ఫోన్ వల్ల మన ప్రాణానికి మన మీద ఎటువంటి తప్పు జరగకుండా మన జాగ్రత్తగా పడేదానికి మనకు ఒక పెద్ద ఒక అన్నలా ఈ ఫోన్ ఉపయోగపడుతుంది అన్నది ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజెప్పాలి. ఈ యాప్ అన్నది మనం ఎంత ఎక్కువ అగ్రెసివ్గా డౌన్లోడ్ చేయించి అది ఎలా వాడాలి, అది వాడడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది మనం చెప్పగలిగితే, నేర్పించగలిగితే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఇట్టే నేర్చుకోగలుగుతారు. సో ఇది ఒక పెద్ద కార్యక్రమం కింద, ఒక డ్రైవ్ కింద తీసుకుని వాలంటీర్లు మన సచివాలయంలోని మహిళా పోలీసు ఒక బాధ్యతగా తీసుకుని, మహిళా మిత్రులు మన గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యతగా తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఇది డౌన్లోడ్ చేయించే కార్యక్రమం దగ్గరుండి చేయించాల్సిన అవసరము బాధ్యత ఉందనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అమ్మా. సో అందరూ కూడా బాగా చేస్తానట్టుగా ఈ గ్రామంలో అయితే ఆల్మోస్ట్ 2800కి ఇప్పటికే 1500 ఇళ్లకు ఆల్రెడీ ఈ కార్యక్రమం చేశారు. ఇంకో 1300 ఇళ్ళు ఉన్నాయి, అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తారన్నప్పి నాకు నమ్మకం కూడా మీ పూర్తిగా ఉంది. మన ప్రభుత్వంలో ప్రతి అడుగు కూడా అక్క చెల్లెమ్మలకు మేలు జరిగే విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేసే పరిస్థితి, ప్రసక్తి ఎక్కడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇంత ధైర్యంగా కూడా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి, రాష్ట్ర హోంమంత్రి ఒక మహిళ కాబట్టి, నా చెల్లి ఒక దళితురాలు, నా చెల్లి ఒక మహిళ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మూడు కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందనంటే అట్టడుగు వర్గాలలో కూడా ఒక విశ్వాసం నింపేదానికోసం, అట్టడుగు వర్గాలలో కూడా పూర్తిగా న్యాయం జరుగుతుంది, పోలీసులు దగ్గరికి పోవడానికి భయపడాల్సిన పని లేదు, పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు అని చెప్పి ఒక మెసేజ్ సులభంగా కూడా పోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యాప్ డెవలప్ చేసే విషయంలో సుచరితమ్మ గారు కూడా చాలా యాక్టివ్ రోల్ తీసుకున్నారు, చాలా యాక్టివ్గా దీన్ని ముందడుగులు వేసే కార్యక్రమం చేశారు. దిశకు సంబంధించిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కూడా, దీప్తి ఒక ఆవిడ ఐపీఎస్ నుంచి, ఐఏఎస్ నుంచి చైల్డ్ అండ్ వెల్ఫేర్కు సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి రెండు డిపార్ట్మెంట్లు కలిపి కృతిక మనం రెండో ఆఫీసర్ కింద ఐఏఎస్ సైడ్ నుంచి కూడా తీసుకొచ్చాం. వీళ్ళిద్దరు ఎక్స్క్లూజివ్లీ దిశకు సంబంధించిన ఈ కార్యక్రమాల మీదనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఒక ఫోకస్డ్గా జరుగుతూ ఉంది, అన్ని రకాలుగా కూడా అక్క చెల్లెమ్మలకు భద్రత విషయంలో టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చే విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి తాస్కారం లేకుండా ఫోకస్డ్గా అడుగులు ముందుకు వేసే కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తున్నాం. ఇవన్నీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను.